वालंटीर्स को सचिवालय सिबंदी की पत्रिका विलेकर्लकु ऐदु मंडलाल नुंचि विच्चेसिन अंदरिकी कूडा ना नमस्कारालु ई रोजु 75,000 గృహాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇవ్వడం, కొంచెం కాలు సమస్య ఉన్నందువల్ల ఆలస్యంగా ప్రారంభించాం, ఆగస్టులో మొదలుపెట్టాం. మొట్టమొదటిగా 35,000 తిరిగినప్పుడు రాజపాలెంలో చలపతి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా 50,000 తిరిగినప్పుడు కోవూరులో బాబన్న రాధన్న మిగతా నాయకులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొడవలూరు మండలంలో గండవరంలో శివుని అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో నాకు బలం, కొండంత బలం. వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఆశీర్వదించి, నా అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటి నుండి కూడా నాయకులు కార్యకర్తలు నా ద్వారా ఏమీ ఆశించకపోయినా వాళ్ళ సొంత నిధులతోనే పార్టీ కోసం ఖర్చు పెడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తారు. అదేవిధంగా అధికారులు ఈ 4 సంవత్సరాలలో మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా చాలా గౌరవించి చాలా బాగా చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి పేరు తీసుకొస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదు. మామూలుగా ఏదో ఒక సెంటర్కు ఒక ఎమ్మెల్యే రావడం, ఒక మీటింగ్ పెట్టడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఇచ్చి ప్రజల వద్దకు వెళ్ళండి, గడప గడపకు వెళ్ళండి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోమని చెప్పి చెప్పడం దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గడపకు వెళ్లి వాళ్ళని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాలలో దాదాపు 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకి ముఖ్యమంత్రి గారు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచే బటన్ నొక్కడం, లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డం మీకు అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి. కడుపు మంటతో ఉదయం లేచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు. దాదాపు 2 లక్షల కోట్లు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ప్రజలకు అందించాడు అని అంటే ఒక చరిత్ర. చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం, ఉమ్మడి రాష్ట్రంలో చూశాం, కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశాం, ఎవరు కూడా ఇన్ని పథకాలు ఇవ్వలేదు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి, పార్టీలకు అతీతంగా మనం ప్రజలకు పథకాలు అందించాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఈ పథకాలు మన పార్టీకి ఓటు వేయని వాళ్ళకి కూడా మనం ఇవ్వాలని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆశ్చర్యం వేస్తుంది. సహజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల వాళ్ళని అది ఆఫీసుల్లోకి రానిచ్చేవాడు కాదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పని చేయొద్దని ఆదేశాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రే
అన్ని పార్టీల వాళ్ళకు కూడా మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం గా చాలా కష్టపడి పని చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి మీ ఇంటిలో ఒక బిడ్డగా నన్ను చూసుకుంటున్నారు మీ బలమే ఈ రోజు ఈ 75000 నన్ను నడిపించింది ఆఫీసర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు నాతోనే ఉంటున్నారు నేను ఎండలో తిరుగుతున్నా కూడా వాళ్ళు కూడా నాతోనే ఉంటూ నాయకులు గాని కార్యకర్తలు గాని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గాని మహిళలు గాని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు నా అదృష్టం చాలా సంతోషంగా ఉంది రేపు లక్ష గృహాలు తిరిగిన రోజు కళ్యాణ్ రెడ్డి గారు అడిగారు మైపాడులో మాకు ఇవ్వండి అన్నానని ఆ లక్ష గృహాల ప్రోగ్రాం మైపాడులో పెడతాం 107000 అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెం నాయకులందరూ కూడా చలపతి గారు గెస్ట్ హౌస్ లో అడిగారు అన్న భారీ ర్యాలీ పెడతాము బహిరంగ సభ పెడతాము అని అంటే ఓకే అన్నాను దానికి విజయవాడ నుంచి కూడా మన మినిస్టర్స్ ను కూడా తీసుకొచ్చుకున్నాం చాలా బాగా చేస్తాం వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు వాలంటీర్స్ అందరూ కష్టపెట్టారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ఏదో వాలంటీర్స్ ని పెట్టాంలే నాయకులు చెప్పారు పేర్లు ఇచ్చినాము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాము అని అనేది అనుకున్నారు ముందు ఈ గడప గడపకు తిరుగుతుంటే అక్కడక్కడ నేను అడుగుతున్నాను మీ వాలంటీర్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ మీద మాట పండివ్వడం లేదు మా బంగారయ్య ఉదయాన్నే పెన్షన్ ఇస్తుంది మమ్మల్ని అడిగి మా సమస్యలు ఏదైనా ఉంటే తీరుస్తున్నారని చెప్పి చాలా గొప్పగా వాలంటీర్స్ గురించి సచివాలయ సిబ్బంది గురించి ప్రజలు చెప్తున్నారు సచివాలయ వ్యవస్థ భారతదేశానికి ఆదర్శం చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళని కూడా అభినందిస్తూ నాతో కూడా అందరూ కూడా ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు పర్యటిస్తున్నారు అన్ని అందరి దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాం మా ఐదు మండలాల తహసీల్దార్స్ కానీ ఎంపీడీఓస్ కానీ మా సిఐలు కానీ మా ఎస్ఐలు కానీ మా ఏపీఎంలు కానీ ఐసిడిఎస్ కానీ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ చాలా బాగా చేశారు అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.